ఈ రాత్రి ఈ పాత సంవత్సరం ఆరాధనలో ఉన్న మీ అందరికీ యేసు ప్రభు యొక్క శుభనామములో కూడి వచ్చి ఉన్న మీ అందరికీ యేసు ప్రభు నామములు అందరికీ స్తోత్రాలు. స్తోత్రం చెప్పండి అందరూ. రైట్, స్తోత్రం. ఈ పాత సంవత్సరంలో ఇది మనం వినబోతున్న చివరి యొక్క మెసేజ్. ఈ ఇయర్లోనే మనం వినబోతున్న ఈ వర్తమానం చివరి యొక్క వర్తమానం. ఈరోజు నేను మీ ముందు పోగొట్టుకున్న దానిని పొందుకున్నావా అనే టైటిల్ మీద దేవుని వర్తమానాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. పోగొట్టుకున్న దానిని పొందుకున్నావా అనే టైటిల్ మీద దేవుని యొక్క వర్తమానాన్ని మీ ముందుకు తీసుకుని రావాలని దేవుని చేత ప్రేరేపించబడుతూ ఉన్నాను. ప్రియమైన వారలారా, బైబిల్లో నుండి ఓ లేఖనాన్ని మీకు వినిపిస్తాను. రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం నుండి 7 వచనాల వరకున్న వచనాలు నాతో కలిసి వాక్యం వెంబడి వాక్యం ఒకసారి నాతో కలిసి చూడండి. నేను చదువుతాను, వరుసగా ఆ వాక్యాలను మీరు నాతో ఒకసారి గమనించండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం నుండి 7వ వాక్యం వరకున్న వచనాలు. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యద్దకు వచ్చి, ఇదిగో నీ యద్దనున్న మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్ధాను నదికి పోయి తల యొక్క మాను అచ్చటి నుండి తెచ్చుకొని మరొక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా, అతడు వెల్లుడని ప్రత్యుత్తరమిచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా, అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్ధానుకు వచ్చి మానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడగా, వాడు, అయ్యా నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినదని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపగా, అతడు కొమ్మ ఒకటి నరికి నీటిలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా, వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. ప్రియమైన వారలారా, నేను ఈ లేఖనాలను చదువుతున్న సమయంలో ఈ ప్రసంగానికి, ఈ వర్తమానానికి పోగొట్టుకున్నటువంటి దానిని పొందుకున్నావా అనే ఆ యొక్క టైటిల్ను ఎన్నుకోవడం జరిగింది. వాస్తవానికి ఈ 2018వ సంవత్సరాన్ని ఒకసారి వెనక్కు మనంగా తిరిగి చూడగలిగితే, వెనక్కిలా తిరిగి చూస్తే ఈ సంవత్సరం అంతా జనవరి 1వ తేదీ నుండి ఈ డిసెంబర్ 31వ తారీఖు వరకు మనం ఎన్నెన్నో మన జీవితంలో చేజేతులారా పోగొట్టుకున్నాం. ఎన్నో దేవుడిచ్చాడు, అయినా కొన్ని అర్ధాంతరంగా మన నుండి అది తొలగిపోయింది. కొన్నిటిని పోగొట్టుకొని కూడా మళ్ళా దేవుని దగ్గర శరణు కోరి, దేవా నా చేజేతులారా పోగొట్టుకున్నానని చెప్పి కొంతమంది కుయ్యో ముర్రోని దేవుని దగ్గర మొరపెట్టడం వల్ల, ఉపవాసం ఉండటం వలన, కన్నీళ్లు కార్చటం వలన, గోజారటం వలన దేవుడు మనం ఈ సంవత్సరంలో పోగొట్టుకున్న వాటిని కొన్నిటిని దేవుడిచ్చాడు. సంవత్సరాంతంలో ఎండింగ్ మెసేజ్ వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు మన మెసేజ్ యొక్క టైటిల్ ప్రకారంగా పోగొట్టుకున్న దాన్ని నువ్వు పొందుకున్నావా? ఒకవేళ పోగొట్టుకున్నది పోగొట్టుకున్నట్టుగానే ఉంది, కానీ నీవు దాన్ని గురించి చింతా చీకు లేకుండా ఒకవేళ ఈ పాత సంవత్సరం ఆరాధనలు కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్నావా? ఆలోచించండి. ఈ సంఘటన అన్నది ఈ 2వ రాజుల గ్రంథం ఈ 6వ అధ్యాయంలో గమనిస్తే, దైవజనుడైనటువంటి ఎలీషా కాలంలో గమనిస్తే ఒక సంఘటన జరిగింది. దైవ సేవకుడైనటువంటి ఎలీషా కాలంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, కొంతమంది ప్రవక్తల యొక్క శిష్యులు ఓ చోట ఇలానే దేవుని ఆరాధించుకునేవాళ్ళు, ఇలానే మందిరంలో
వాళ్ళు దేవునికి నిత్యము దేవునికి ధూప దీప నైవేద్యాలు అర్పిస్తూ దేవునికి ఎప్పుడు ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇరుకైపోయింది. ఇరుకైపోయినప్పుడు వాళ్ళందరూ కూడా దైవ సేవకుని దగ్గరకు వచ్చి, దైవజనుడా, మనకున్న ఈ స్థలం ఇరుగ్గా ఉంది, ఇప్పుడు దీన్ని కాస్త ఎక్స్టెండ్ చేసుకుంటాం, దీన్ని కాస్త పొడిగించుకుంటాం, ఎందుకంటే ఇరుగ్గా ఉంది, దేవుని ఆరాధించుకోలేని పరిస్థితి, ఇరుకిరుకులో ఉన్నాం, ఈ పరిస్థితి తొలగిపోవాలంటే యోర్దానుకు అవతల ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక తలమాను తీసుకొని నరికి తీసుకొచ్చి మనం ఈ ఇరుకులో ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకొని ఇంకొంచెం విశాలం చేసుకొని మనం విశాలంగా దేవుని ఆరాధిద్దాం అని చెప్పినప్పుడు దైవ సేవకుడు చెప్పాడు, వెళ్ళండి, దానికి అభ్యంతరం లేదన్నప్పుడు వాళ్ళలో ఆ ప్రవక్తల శిష్యుల్లో ఒక వ్యక్తి చెప్పాడు, అయ్యా ఏమనుకోకపోతే నీవు కూడా మాతో వస్తే బాగుంటుంది అని చెప్పి ఆ ప్రవక్తల శిష్యుల్లో ఒక వ్యక్తి దైవ జనుడైనటువంటి ఈ యొక్క ఎలీషాను తమతో పాటు రమ్మని కోరాడు. ఓకే నేను వస్తాను, ఏ అభ్యంతరం లేదు, నిర్భయంగా నేను వస్తానని చెప్పి దైవజనుడు వారితో కలిసి వెళ్ళారు. జరిగింది ఏంటో తెలుసా, వాళ్ళు ఆ యొక్క యోర్దాను అవతలికి వెళ్ళారు, ఒక మంచి చెట్టును చూశారు, బాగా మంచి ఆ యొక్క ఆ రెమ్మలు కొమ్మలు ఉన్నటువంటి చెట్టును నరుకుతున్న సమయం షడన్గా హఠాత్తుగా జరిగింది ఏంటంటే, ఒక ఆ యొక్క ప్రవక్తల శిష్యుల్లో ఒక వ్యక్తి తలమాను నరుకుతున్నప్పుడు ఉన్నట్లుండి ఆ తన చేతిలో ఉన్నటువంటి ఆ గొడ్డలి తన చేతిలో పిడి ఉంది, కానీ ఆ ఇనప యొక్క గొడ్డలి ఊడి నీళ్ళలో పడిపోయింది. అప్పుడు ఆ పనివాడు దైవ సేవకుని చూసి, దైవజనుని చూసి, దైవజనుడా, అది ఎరవ తెచ్చింది, అది మనది కాదు, అది నాది కాదు, వేరే వాళ్ళ దగ్గర బదులు తెచ్చాను, వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేయాలా, అయ్యా ఇప్పుడు అది నీళ్ళలో పడిపోయిందని చెప్పి ఆ వ్యక్తి దైవజనుని దగ్గర చెప్తున్నప్పుడు ఆ దైవజనుడు ఏమన్నాడు తెలుసా, ఓకే పడిపోయిందా, వరి కావద్దు, అది ఎక్కడ పడిందో దాని స్థలాన్ని చూపించు అని చెప్పి ఆ పనివాని దగ్గర అది పడిన స్థలాన్ని అడిగాడు. అప్పుడు ఆ పనివాడు ఆ గొడ్డలి ఏ ప్రాంతంలో ఏ స్పాట్లో పడిందో ఆ స్థలాన్ని చూపించినప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే, ఒక చెట్టు యొక్క కొమ్మను నరికి ఏ స్థలంలో పడిందో ఆ స్థలంలో ఆ కొమ్మను వేశాడు. కొమ్మను వేసిన వెంటనే గొడ్డలి తేలింది. అప్పుడు దైవ సేవకుడు చెప్పాడు, దైవజనుడు చెప్పాడు, ఇదిగో ఇదే కదా నువ్వు పోగొట్టుకున్నది, తీసుకో అని చెప్పినప్పుడు ఈ పనివాడు ఏం చేశాడంటే ఆ గొడ్డలిని పైకి తీసుకోవడం జరిగింది. ఇది ఈ 7 వచనాల్లో ఉన్నటువంటి క్లుప్తంగా ఉన్న ఒక సంఘటన. ప్రియమైన వారలారా, ఇది 7 వాక్యాల్లో ఈ సంఘటనను, ఆ రోజు ఎలీషా కాలంలో జరిగిన వాస్తవాన్ని ఈ 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం మొదలుకొని 7వ వాక్యం వరకున్న సంఘటన. దీంట్లో ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ నేను ఈ 7 వాక్యాల్లో నేను చూసిన 7 కార్యాలను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఇప్పటికీ మీకు కథలాగా అర్థమైంది. 1, గొడ్డలి. మీరు రాసుకుంటారని నేను నమ్ముతున్నాను, కాబట్టి నిలిపి నిదానంగా చెప్తున్నాను. ఈరోజు ఈ సంవత్సరాంతంలో ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, పోగొట్టుకున్న దాన్ని పొందుకున్నావా అని ఈ మెసేజ్లో, ఇక్కడ ఈ వ్యక్తి గొడ్డలి పోగొట్టుకున్న వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి, అక్కడున్న దైవ సేవకుడు దైవజనుడు చెప్పిన మాటలను బట్టి చెప్తున్నాను. 1, గొడ్డలి. ఇక 2, గొడ్డలి పోగొట్టుకున్న వ్యక్తి. 3, ఊడిపడిపోయినటువంటి ఆ యొక్క గొడ్డలి, ఊడిపడిపోయిన గొడ్డలి. ఇక 4, పోగొట్టుకున్న స్థలం. 5, దైవజనుడు. 5, ఇక 6, నీళ్ళు. 6, ఇక 7, కొమ్మ. 7, మీరు రాసుకున్నారు కాబట్టి నిలిపి చెప్తున్నాను. 1, గొడ్డలి. 2, గొడ్డలి పోగొట్టుకున్న వ్యక్తి. 3, గొడ్డలి ఊడిపోయినది. 3, ఇక 4, పోగొట్టుకున్న స్థలము. ఇక 5, దైవజనుడు. 6, నీళ్ళు. 7, కొమ్మ. ప్రియమైనవారలారా, ఈ ఏడు వాక్యాల్లో ఉంటుంది. ఈ ఏడు వాక్యాల్లో ఉంటుంది. నేను వాటికి ఆత్మీయ అర్థాలు కూడా చెప్తాను, లేదంటే అవి ఏంటో అనేది కూడా ఉదాహరిస్తాను. గొడ్డలి అనేది
దేవుని వాక్యానికి సాదృశ్యం. గొడ్డలి అనేది దేవుని వాక్యం. ఇక ఆ పోగొట్టుకున్న వ్యక్తి ఎవరితో పోల్చి చెప్తున్నానంటే, పోగొట్టుకున్న వ్యక్తి ఎవరో కాదు, పోగొట్టుకున్న వ్యక్తి ఎవరో అయి ఉండొచ్చు. వెరీ గుడ్. ఆ పోగొట్టుకున్న వాళ్ళు నేనే అనండి. పోగొట్టుకున్నది ఎవరు చెప్పండి, చెప్పండి చెప్పండి. పోగొట్టుకున్నది మనమే, పోగొట్టుకున్నది నేను అనండి. పోగొట్టుకున్నది ఎవరు చెప్పండి, నేను. వెరీ గుడ్. హల్లెలూయా. గొడ్డలి ఊడిపోవడం అనేది కోల్పోయే అనుభవం. గొడ్డలి ఊడి పడిపోయిందంటే కోల్పోయిన అనుభవం. దానికి అట్లా రాసుకోండి, కోల్పోయిన అనుభవం. ఇక ఆ యొక్క పోగొట్టుకున్న స్థలం అనేది గమనిస్తే, పోగొట్టుకున్న చోటే పొందుకోవలసినటువంటి అనుభవం అని రాసుకోండి. ఇక దైవజనుడు అని చెప్పి ఉంది. దైవజనుడు అంటే దేవుని యొక్క సేవకుడు అని రాసుకోండి. దైవజనుడు అంటే దేవుని యొక్క సేవకుడు అని రాసుకోండి. నీళ్లు అంటే పాప లోకం అని రాసుకోండి. నీళ్ళు అంటే పాప లోకం. ఇక కొమ్మ అని చెప్పినప్పుడు ఇది యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. కొమ్మ అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ప్రియమైన వారలారా, ఈ విషయాలు, ఈ ఏడు విషయాలకు ఈ ఏడు రీతులుగా అర్థాలు చెప్పుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇవన్నీ జరగడానికి గమనించినట్టయితే ఆ స్థలం ఒక యోర్దాన్ అవతల ప్రాంతం. అంతేకాదు అది ఇప్పుడు వాళ్ళు ఇరుకుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇరుకుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక విశాలత కావాలా, వాళ్లకు ఒక ఆశీర్వాదంతో కూడినటువంటి దీవెనలు కావాలా. ఈ సంవత్సరం నీ జీవితంలో కూడా ఎన్నోసార్లు ఇరుకులో నువ్వు కనబడ్డావు. ఇరుకులో ఉన్నందువల్ల నీ జీవితంలో విశాలం లేని పరిస్థితి మధ్యలో నువ్వు కనబడ్డావు. అందుకే దేవుని వాక్యాన్ని గమనించినట్టయితే దావీదు ఒక మాట చెప్తాడు. ఆ మాట ఏంటని చెప్పి దేవుని వాక్యాన్ని మనంగా చదవగలిగితే దావీదు ఒక మంచి మాట చెప్తాడు. ఆ మాట ఏంటో తెలుసా, నేను ఇరుక్కునందు పడి ఉన్నాను, నన్ను కరుణింపుమని చెప్పి దావీదు దేవుని చూసి అంటున్నాడు. 31వ కీర్తన 8-9 వచనాలను చదవగలిగితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. చూద్దాము ఒకసారి. 31వ కీర్తన 8-9 వచనం. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను. అది అండర్లైన్ చేసుకోండి. నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. హల్లెలూయా. మనం కూడా ఈ సంవత్సరంలో ఇరుకులు పడ్డాం. ఎన్నో ఇరుకులు. ఇరుకులు అని చెప్పినప్పుడు గమనిస్తున్నట్టు అన్ని కుదింపబడిన అనుభవాలు. చెప్పాలంటే వేటిలో ఆశీర్వాదం లేని అనుభవాలు. ఏది చూసుకున్నా లాస్, ఏది చూసుకున్నా నష్టం, ఏది చూసుకున్నా కష్టం. చెప్పాలంటే అన్ని కూడా కుదింపబడిన అనుభవాలు. ఏ మార్గంలో వెళ్ళాలన్నా చూడండి, కొన్నిసార్లు గమనించినట్టయితే కొంతమందికి చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి. చిన్న చిన్న ఇళ్ళు అంటే ఇలా తిరగలేం, తలుపు వేయ, ఆ తలుపు తెరిచి ఒక ఏది తీయలేం, తలుపు వేయాలా లేదా తలుపు తీయాలా. అన్ని ఇరుకిరుగ్గా, ఎటు వంగలేని పరిస్థితి, ఎటు తిరగలేని పరిస్థితి, ముందుకు పోలేని స్థితి, వెనక్కు అలా వదగలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి మధ్యలో చాలామంది ఇరుకుల్లో కనబడ్డారు. అందుకే దావీదు అంటాడు, 4వ కీర్తన 1వ వాక్యాన్ని చదవగలిగితే ఆ వ్యక్తి ఏమంటాడు తెలుసా, నాకు ఇరుకులో విశాలత కలుగు చేసేవాడు నువ్వే అని చెప్పి దావీదు అంటాడు. చూడండి 4వ కీర్తన 1వ వాక్యం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇదిగో వినండి ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే. హల్లెలూయా. చూడండి, ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నువ్వే. అవును, దేవుడు ఏ వ్యక్తి అయినా కానీ ఇరుకులో ఉన్నప్పుడు ఆ ఇరుకులో దేవుడు విడిచిపెట్టడు. ఆ ఇరుకులో ఆ వ్యక్తికి విశాలతను కలుగు చేసేవాడు. ఇక్కడ దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరకు వాళ్ళు అంటున్నారు, దైవజనుడా, ఇరుకులో ఉన్నాం, ఈ స్థలం మనకు సాల్టం లేదు, కాస్త వెళ్ళి యోర్దానుకు అవతలికి వెళ్ళి ఒక తలమాను తెచ్చుకుంటాం, నరికి తెచ్చుకుంటాం అన్నప్పుడు వాళ్ళు ఆ దైవుని సేవకుని కూడా పిలిచారు. మాతో బాటు రా అని చెప్పి దైవ సేవకుని ఆహ్వానించారు. మనం కూడా మన జీవితంలో
దేవుని సేవకులతో కలిసి మనం ఉన్నంత వరకు మనకి ఏ లోటు ఉండదు. ఆ రోజు అక్కడ దైవజనుడైనటువంటి ఎలీషా వాళ్ళతో ఉన్నందువల్ల మిరకల్ జరిగింది. ఎలీషా దైవ సేవకుడు ఉండటం వలన అక్కడ అద్భుతాన్ని చవి చూశారు. ఒకవేళ దేవుని బిడ్డలారా మనం సేవకులతో లేకపోతే మన జీవితాల్లో పోగొట్టుకునేదే ఉంటా తప్ప పొందుకునేది ఏది ఉండదు. చూడండి, కొంతమంది యొక్క జీవితాల్లో గమనించినట్టయితే చాలా పోగొట్టుకుంటారు తప్ప పొందుకోలేని పరిస్థితుల్లో కనబడతారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని సేవకులు భూమి మీద వాళ్ళు దేవునికి ప్రతినిధులుగా కనబడతారు. చూడండి, మనకు ఆపదలు వచ్చేటప్పుడు, మనకు కష్టాలు వచ్చేటప్పుడు, మనకు కన్నీళ్ళు ఎదురయ్యేటప్పుడు, మనం దేవుని సేవకుల దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేసేటప్పుడు దేవుని సేవకులు ఏం చేస్తారు తెలుసా? మన కొరకు ప్రార్థన చేస్తారు, మన కొరకు విజ్ఞాపన చేస్తారు. నిజము అని చెప్పేవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి చూద్దాం. ఇంకా గట్టిగా చెప్తే బాగుంటుంది కదా, ఇంకా ఏకకంఠంగా చెప్తే బాగుంటుంది కదా, హల్లెలూయా. ప్రియమైనవాళ్ళారా, దేవుని వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను. దేవుని సేవకులు ఎంత గొప్పవాళ్ళు తెలుసా, దేవుని సేవకులు ఎంత గొప్పవాళ్ళు తెలుసా. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన మా డాడీ చెప్పేవాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన మా నాకు జన్మనిచ్చిన తండ్రి చెప్పేవాడు ఏం చెప్పేవాడు తెలుసా, దేవుని యొక్క సేవకుడు ఎంత గొప్పవాడంటే దేవుని సేవకుని యొక్క కాళ్ళు కింద ఉందే, దేవుని సేవకుని యొక్క పాదాల కింద ఉన్నటువంటి ఒక ఆ యొక్క ధూళిని లేదా ఇసుక రేణువుని తీసుకొని, ఒక తక్కిడి తీసుకొని, ఒక త్రాసు తీసుకొని, ఒకవైపు దేవుని సేవకుని కాళ్ళ క్రింద నుండి తీసామె ఇసుక రేణు. ఎంత ఉంటుంది ఇసుక రేణు? ఎంత ఉంటుంది? ఇంత పెద్దది. ఇంత పెద్దదాన్ని బండ అంటారు, ఇంత చిన్నదాన్ని రేణువు అంటారు. దాన్ని ఒక తక్కిట్లో ఒకవైపు, ఈ లోకాన్నే తీసి ఇంకో తక్కిడిలో పెడితే, మా నాన్న చెప్పింది చెప్తున్నా, దేవుని సేవకుని యొక్క పాదాల దగ్గర ఉండిందే చిన్న పరిమాణం ఇసుక. ఆ కాలు కింద ఉన్నటువంటి ఆ రేణువు అనేది చాలా విలువైంది. హల్లెలూయా, హల్లెలూయా. విమనులారా, మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు దేవుని సేవకులు అంటే, ఎవరైనా సేవకులు నేను కలవడానికి నేను వెళ్తే మీరు కావాలంటే నాతో వచ్చి చూడండి. నాతో ఉన్న పిల్లలకు తెలుసు, నాతో వచ్చే వాళ్ళకి తెలుసు. దేవుని సేవకుల దగ్గరకు నేను వెళ్ళేటప్పుడు ఏం చేస్తాను తెలుసా, పాస్టర్ కుర్జీ వేసినా నేను కుర్జీలో కూర్చోను పాస్టర్ గారితో. దేవుని సేవకులు అంటే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని చెప్పేసి వాళ్ళ పాదాల దగ్గర వాళ్ళకి ఏదైనా పరిచర్య చేయాలా, వాళ్ళ కాళ్ళు ఒత్తాలా, వాళ్ళకి ఏదైనా చేయాలని చెప్పి అలా పూనుకుంటాను. ఎందుకంటే దేవుని సేవకులు గొప్పవాళ్ళు. అందుకే దావీదు ఓ మాట అంటాడు, కీర్తనల గ్రంథంలో ఉంటుంది, నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వాళ్లే కేవలం నాకు ఇష్టులు అని చెప్పి దేవుని వాక్యమైన బైబుల్లో ఉంది. చూడండి, నేను మీకు బైబుల్లో నుండి చూపించుకోరుతున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనంగా చదవగలిగితే బైబుల్లో కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది ఆ మాట. అది ఎలా ఉంటుందంటే, నేను ఇలాగందును భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు, వాళ్లే నాకు కేవలం ఇష్టులు అని చెప్పి దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క బిడ్డలకు ఆయన మంచి ఆలోచన చెప్తున్నాడు. అప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో మనకు ఈ యొక్క దేవుని సేవకులు ఉండేటప్పుడు మనకు గొప్ప ఆశీర్వాదాలు. ఆ మాటను 16వ కీర్తన 3వ వాక్యాన్ని చదవగలిగితే అక్కడ ఈ మాట రాయబడి ఉంది, నేను ఇలాగ అందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. అదిగో, వాళ్ళు కేవలం నాకు ఇష్టులు. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు దేవుని సేవకులు చాలా విలువైన వాళ్ళు, దేవుని సేవకులు చాలా విలువైన అమూల్యమైన వారు. ఆ అమూల్యమైన దేవుని సేవకుడు వాళ్ళ మధ్యలో ఉండటం వల్ల వెంటనే అక్కడ గమనించినట్టయితే అక్కడ ఒక అద్భుతం జరిగింది, హల్లెలూయా. ఒక ఆశ్చర్యం జరిగింది అక్కడ గమనించినట్టయితే, అందుకని బైబిల్లో నుండి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఈ పాత సంవత్సరం ఆరాధనలో వచ్చిన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు ఎంత గ్రేట్ అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బైబిల్లో ఇప్పుడు నేను చెప్పబోయే కార్యాన్ని మాత్రం మీరు నోట్ చేసుకోండి. బైబిల్లో 2 రెఫరెన్స్లు చెప్తున్నాను. ఒక రెఫరెన్స్ ఏంటంటే మొదట లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వాక్యం అని రాసుకోండి, చదవబాకండి రాసుకోండి. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వాక్యం అని రాసుకోండి. ఇంకో రెఫరెన్స్ రాసుకోండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వాక్యం అని రాసుకోండి.
ఒకటేమో లూక 13:6 అని రాసుకోండి, రెండవది మత్తయి 21:19 అని రాసుకోండి. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి చూద్దాం. రెండు రెఫరెన్స్లు ఇచ్చాను, ఒకటి లూక 13:6, ఓకే, రెండవది మత్తయి 21:19. సరే, ఇప్పుడు నన్ను చూడండి, నేను చెప్తా. ఇక్కడ ఉన్న ఈ రెండు వాక్య భాగాల్లో ఉన్న సంఘటన ఏంటో తెలుసా? మీరు చెప్పండి బ్రదర్ అని చెప్పండి, నేను చెప్తా. ఇంతేనా? 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 హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్తే చెప్పాలనిపిస్తుంది, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సరే చెప్తాను. లూకా ఈ యొక్క 13వ అధ్యాయంలో రాయబడిన ఈ యొక్క స్థలంలో ఒక తోట ఒకటి ఉంది. ఏముంది చెప్పండి? తోట. ఆ తోట ఎక్కడుందంటే ఒక ద్రాక్ష తోటలో, ఒక ద్రాక్ష, నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా, ఒక ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. ఏ చెట్టు ఉంది చెప్పండి? అంజూరపు చెట్టు ఉంది. అప్పుడు ఆ తోట యజమానుడు అయిన వాళ్ళు వచ్చారు, తోట యజమాని వచ్చారు. తోట యజమాని వచ్చి, దీనికి 3 ఏళ్ల నుండి చూస్తున్నాను, ఒక్క కాయ కూడా కాయట్లేదని చెప్పి, తోటమాలి ఇట్రా అని చెప్పి తోటమాలిని పిలిచాడు. పిలిచేసి, ఏంటి అయ్యా, 3 సంవత్సరాల నుండి చూస్తున్నాను ఈ చెట్టు, ఈ ద్రాక్ష తోటలో ఇచ్చే అంజూరపు చెట్టు ఉంది కానీ ఒక కాయ కాయలేదే, తీసుకుంటారా గొడ్డలి, గొడ్డలు తీసుకుంటు నరికేస్తామన్నాడు. అప్పుడు ఆ తోటమాలి ఏం చెప్పాడు తెలుసా? అయ్యా అయ్యా అయ్యా, ఈ చెట్టును నరికేయొద్దయ్యా, ఈ చెట్టును నరికేయొద్దు, నేనేం చేస్తాను తెలుసా, దాని చుట్టూ తవ్వుతానయ్యా, నేను దానికి ఎరువు వేస్తాను, దాని చుట్టూ తవ్వి దానికి ఎరువు వేసి నీళ్లు పెడతాను, అది కాస్తే సరే. ఒకవేళ కాయలేదనుకో, కాయకపోతే ఏం చేద్దాం, నువ్వు అనుకున్నట్టు నరికేసే అని చెప్పి తోటమాలి చెప్పాడు. ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇది తోటమాలికి ఆ యొక్క యజమానునికి జరిగిన సంఘర్షణ. ఈ యొక్క లూకా సువార్తలో చదివిన విషయం. ఇక మత్తయి సువార్తలు చెప్పాను కదా, మత్తయి సువార్త 8వ అధ్యాయం, 21వ అధ్యాయం, అక్కడ ఏముంది తెలుసా? ఒక రోడ్డు పక్కలో, ఒక త్రోవ పక్కలో ఉన్నటువంటి ఒక అంజురూపు చెట్టును గురించి ఉంది. త్రోవ పక్కలో ఉండే అంజురూపు చెట్టు, అప్పుడు దానికి ఎవరు దాని గురించి చెప్పేవాళ్ళు లేరు, దారి పక్కలో ఉంది, అది రోడ్డు పక్కలో ఉంది. వెంటనే దేవునికి కోపం వచ్చింది, ఏంటి కాయలు తప్ప దీంట్లో ఏం లేదని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ చెట్టును శపించాడు. ఆ చెట్టును ఏం చేశాడు? శపించాడు. వెంటనే ఆ చెట్టు అలా ఎండిపోయింది. హల్లెలూయా. చూడండి, రెండు రెఫరెన్స్లో అంజురపు చెట్టే ఉన్నాయి, ఒకటేమో తోటలో ఉంది, ఒకటేమో రోడ్డు ప్రక్కలో ఉంది, రోడ్డు ప్రక్కలో ఉంది, త్రోవ పక్కలో ఉంది. కానీ ఒక చెట్టుకు దానికి విచారించే వాళ్ళు ఉన్నారు, దాని గురించి రిక్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఆ రిక్వెస్ట్ చేసే వ్యక్తి? తోటమాలి. ఆ తోటమాలి ఎవరో కాదు, దేవుని సేవకుడు. ఆ తోట యజమానుడు ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడు. చూడండి, అంటే మనం ఒక తోటలో ఉన్నప్పుడు, సంఘం అనే తోటలో ఉన్నప్పుడు దేవుని సేవకులు మన కొరకు విజ్ఞాపన చేస్తారు. హల్లెలూయా. అందువలన ఈ దైవ సేవకుడు అక్కడ ఆ యొక్క తలమాను నరికేటప్పుడు వాళ్ళు ఆయనతో పాటు తీసుకెళ్లారు కాబట్టి, ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ మెరక్కల్ జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే ఆ యొక్క ఊడిపోయింది గొడ్డలి. ప్రియమైన వాళ్ళరా, గొడ్డలి ఊడిపోవడానికి 3 కారణాలు చెప్తున్నాను. గొడ్డలి ఊడిపోయిందంటే కారణం ఏంటి? అందుకే అక్కడ దానికంటే ముందు నేనేం చెప్తున్నానంటే, గొడ్డలి అనేది దేవుని వాక్యం అన్నాను. రెండవది, ఆ గొడ్డలి పోగొట్టుకున్న వ్యక్తి ఎవరు చెప్పండి? మనమే. ఆ పోగొట్టుకున్న వ్యక్తి మనమే. ప్రియమైన వాళ్ళరా, సరే, గొడ్డలి ఊడిపోవడానికి కారణం ఏంటి? ఊడిపోవడానికి పడిపోవడానికి కారణం ఆ యొక్క తేడా ఉంది. చూడండి, ఊడిపోవడం అనేది ఆ పిడి నుండి ఊడిపోవడం ఒకటి, రెండవది గొడ్డలి గొడ్డలుగా పడిపోయింది అనుకో, అది రెండవది. రెండిటికి తారతమ్యం ఉంది. చూడండి, ఊడిపోవడం అనేది గమనిస్తే ఊడిపోవడానికి పడిపోవడానికి, పడిపోయిన దాన్ని మళ్ళీ ఏం చేసుకోవచ్చు? పడిపోయింది అనుకోండి, ఉదాహరణకు పిడితో పడిపోయిందంటే మళ్ళీ పైకి ఎత్తుకోవచ్చు. ఒకవేళ ఊడిపోతే తీసుకోగలమా? తీసుకోలేం. హల్లెలూయా. అప్పుడు ఆ గొడ్డలి ఊడిపోవడానికి కారణం, 3 కారణాలు చెప్తున్నాను. ఒకటి అశ్రద్ధ, రెండవది అవివేకం, మూడవది ఆవేశం. ఒకటి అశ్రద్ధ, రెండవది అవివేకం, మూడవది ఆవేశం. ఈ 3 కారణాలను బట్టే ఆ గొడ్డలి ఏమైందంటే,
ఆ వ్యక్తి చేతుల నుండి పడిపోయింది. హల్లెలూయా. నీ నా జీవితాల్లో కూడా ప్రియమైన వారలారా, మనం ఏం చేసామంటే ఈ సంవత్సరంలో కొన్నిసార్లు దేవుడు మనకు మంచి ఆశీర్వాదాలు ఇచ్చాడు, దాన్ని ఏం చేసామంటే మన అశ్రద్ధ వల్ల పోగొట్టుకున్నాం. దేవుడు మనకు ఎన్నో దీవెనలు ఇచ్చాడు, దాన్ని మన అవివేకం వల్ల పోగొట్టుకున్నాం. మనకు దేవుడు ఎన్నో కృపలు ఇచ్చాడు, ఎన్నో తలాంతులు ఇచ్చాడు, కానీ మన ఆవేశం వల్ల వాటిని పోగొట్టుకున్నాం. వీటి మధ్యలో దేవుని బిడ్డ నీకు నీ యొక్క జీవితంలో అయ్యో నేను పోగొట్టుకున్నానే అనేటువంటి ఒక ఆతృత ఉండాలా? ఒకవేళ నేను క్యాజువల్గా చెప్తున్నాను, పోగొట్టుకున్న వ్యక్తి ఎవరికి తెలియనట్టు ఆ పోతే పోయిందిలే నా ఒక్కడు ఆ కొడితేనైనా ఆ మాను వస్తుంది, ఇక ఏ గప్చుప్ప నిశ్శబ్దంగా ఉండి ఉంటే వచ్చి ఉంటుందా? చూడండి, కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఏదైనా కింద పగలు కొట్టేస్తే ఏం చేస్తారు తెలుసా, మొత్తం అట్లా ఎట్లా అనేసి ఏమి ఎరగని వాళ్ళలాగా ఉంటాం. ఆ వ్యక్తి అలా ఉండిపోలేదు. చూడండి, జన్ని దగ్గర ఏదైనా ఒక వస్తువు చేస్తారనుకోండి, పగలు కొట్టేస్తాడు, దాన్ని తీసి దూరం పడేస్తాడు. ఎక్కడ డాడీ, ఏంది డాడీ, ఏం వెతుకుతున్నావు, ఏంది డాడీ అంటాడు. ఎక్కడ డాడీ, ఏం డాడీ అంటాడు, అంటే తెలియనట్టు. ఇప్పుడు నేను అంటున్నాను, ఆ ప్రవక్తల శిష్యుల్లో ఊడిపోయింది కదా, ఎవరు చూసారో చూడలేదు, ఎవరు వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఈ వ్యక్తి కూడా పోతే ఇంకా పోయిందని మనం ఏం చేసేది, ఇంకా నా ఏం తప్పు, జారిపోయింది నిన్నేం చేయమంటావు అని చెప్పి మనం ఏం చేస్తాం, అట్లనే సైలెంట్గా ఉంటాం. కానీ ఆ వ్యక్తి అలా లేదు. ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా, అయ్యో నా ఏలినవాడా అన్నాడు. అయ్యో అనే మాట మన ప్రార్థన ఆక్రందనను చూపిస్తుంది, మన ఆక్రందన. చెప్పాలంటే అయ్యా అయ్యో నా ఏలినవాడా అనేది మనలో ఉన్న ఆవేదన, మనలో ఉన్నటువంటి భారం, మనలో ఉన్నటువంటి ఆ తాపేత్రయాన్ని చూపిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి అయ్యో నా ఏలినవాడా అని చెప్పేటప్పుడు గమనిస్తే ఆ వ్యక్తి పొందాలనుకునేటువంటి ఆ యొక్క అనుభవం గుండా ఉన్నాడు. అందువల్ల ఆ వ్యక్తి అలా చెప్పాడు. అంతేకాదు, ఇది మూడో విషయం. ఇక నాలుగవది, పోగొట్టుకున్న స్థలం ఎక్కడ పోగొట్టుకున్నావా అని చెప్పి ఆ వ్యక్తిని ఆ దైవ సేవకుడు అడిగాడు, దైవజనుడు అడిగాడు. లోకంలో చెప్తారు పోగొట్టుకున్న దాన్ని ఎక్కడ వెతుక్కోవాలంట, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే పొందుకోవాలి, అక్కడే వెతుక్కోవాలా. అప్పుడు ఈ దైవ సేవకుడు ఆ యొక్క వ్యక్తిని, పోగొట్టుకున్న వ్యక్తిని చూసి అడిగాడు, ఎక్కడ పడింది అది చూపమన్నాడు. అంటే ఇది మన జీవితంలో దేన్ని చూపిస్తుందంటే మనం కూడా ఎక్కడ పోగొట్టుకున్నామో, దేని వల్ల పోగొట్టుకున్నావో, దేని కొరకు పోగొట్టుకున్నావో, దాన్ని నువ్వు ఏం చేయాలి తెలుసా, ఒక్కసారి పరీక్షించుకోవాలా. నా జీవితంలో అజ్ఞానం వల్ల ఇది పోగొట్టుకున్నాను, నా పొరపాటు వల్ల పోగొట్టుకున్నాను, నా తప్పిదం వల్ల ఇది పోగొట్టుకున్నాను, దేవుడు నాకు ఇచ్చాడు కానీ నేను హృదాగా పోగొట్టుకున్నానని చెప్పి నీలో ఒక గ్రహింపు ఉండాలా. చూడండి, కొన్నిసార్లు మిస్ అయిపోయేటప్పుడు, కొన్నిసార్లు పోగొట్టుకునేటప్పుడు ఎంతో బాధపడతా ఉంటారు. చూడండి, కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అయ్యో పోగొట్టుకున్నానే, అయ్యో పోగొట్టుకున్నానని చెప్పి పరితపిస్తూ ఉంటారు, వేదన పడుతుంటారు, రోధిస్తూ ఉంటారు, ఎట్లాగైనా ట్రై చేసి పోగొట్టుకున్న దాన్ని పొందాలనుకుంటుంటారు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా, ఆ యొక్క ప్రవక్తల శిష్యులో ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా ఏం చేశాడంటే పోగొట్టుకున్న దాన్ని పొందుకోవాలనుకున్నాడు. అందువల్ల దైవ సేవకుడు కూడా ఎక్కడ పోయిందో అది చెప్పమన్నాడు. అంతేకాదు, అక్కడ దైవ జనుడు అనేది దేవుని యొక్క సేవకుడు అని చెప్పాను. అంతేకాదు, ఆ నీళ్ళు అనేది ఈ పాపలోకం, నీళ్ళు అనేది దేనికి సాదృశ్యం అంటే పాపలోకం. బైబుల్లో ఉంది, యోహాన అపొస్తలునికి దేవదూత నువ్వు చూస్తున్నటువంటి ఆ నీళ్లు ఏమనుకున్నావు తెలుసా, చూడండి, ఆ యొక్క యోహాన భక్తునికి దూత చెప్పేటప్పుడు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వాక్యం చదవగలిగితే యోహాన అపొస్తలుడు ఇలా అంటున్నాడు. చూడండి, దేవుని దూత అడిగింది, ఏమడిగింది తెలుసా, మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను, ఆ వేష కూర్చున్న చోట నువ్వు చూచితివి. చూడండి, పేజీ నంబర్ 238 కొత్త నిబంధన 238 ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వాక్యం. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేష కూర్చున్న చోట నీవు చూచిన జనములు ప్రజలను జనసమూహములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్తే బాగుంటుంది, హల్లెలూయా. చూడండి, అంటే ఇక్కడ నీళ్ళు అనేది దేన్ని చూపిస్తుంది అంటే, నీళ్ళు అనేది ఈ పాప లోకాన్ని, లోకంలో ఉన్నటువంటి మనుషులను చూపిస్తుంది. అవును, అప్పుడు ఆ గొడ్డలు ఎక్కడ ఊడి పడిపోయింది చెప్పండి, నీళ్ళలో పడిపోయింది.
అంటే మన జీవితంలో కూడా దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం కూడా లోకంలో పడిపోయింది, లోకంలో పడిపోయింది, నీళ్ళలో పడిపోయింది. పడిపోవడానికి కారణం ఏంటంటే మన అజాగ్రత్త, మనలో ఉన్నటువంటి, చెప్పండి, మనలో ఉన్నటువంటి అశ్రద్ధ, అవివేకం, ఆవేశం, వీటి వల్ల ఏం చేస్తామంటే పోగొట్టుకున్నాం. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది, ఎవడును నీ కిరీటాన్ని అపహరింపుకున్నట్లు నువ్వు గట్టిగా పట్టుకొని రాయబడి ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదవగలిగితే అక్కడ చూడండి, నేను వచ్చే వరకు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనండి. చూడండి, దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము, ఎవడును నీ కిరీటము అపహరించకుండా, అపహరించకుండానట్లు నీకు కలిగిన దానిని, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. అదిగో, గట్టిగా పట్టుకొనము. హల్లెలూయా, హల్లెలూయా. అవును, గట్టిగా పట్టుకోవాలా. ఇప్పుడు ఆ పనివాడు గట్టిగా పట్టుకోలేదు దాన్ని, చాలా ఆషామాషగా వదిలేశాడు. చాలా ఆ వ్యక్తి తేలిగ్గా దాన్ని టేక్ ఇట్ ఈజీగా పెట్టేసినాడు. అందువల్ల ఆ గొడ్డలి ఏమైందంటే ఊడి నీళ్ళల్లో పడింది. ఊడి ఎక్కడ పడిందంటే నీళ్ళల్లో పడింది. దేవుని బిడ్డలారా, అలా మన జీవితంలో ఆషామాషగా ఉండకూడదు. చూడండి, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటే ఆ పనివాడు ఏం చేశాడంటే చాలా తేలిగ్గా, నేను అనుకుంటున్నాను ఆ వ్యక్తి అశ్రద్ధగా ఉండి ఉంటాడేమో, నేను అనుకుంటున్నాను ఆ వ్యక్తి అవివేకంతో ఉండి ఉంటాడేమో, ఒకవేళ నేను అనుకుంటున్నాను ఆ వ్యక్తి ఆవేశంతో చాలా స్పీడ్గా పనిచేయటం వల్ల, స్పీడ్గా నరగటం వలన అది జారిపోయిందేమో. హల్లెలూయా. ఏది ఏమైనా ఇప్పుడు గొడ్డలి నీళ్ళల్లో పడిపోయింది. ఆ నీళ్లు లోకం. ప్రిమనులరా, ఇప్పుడు నీళ్ళల్లో పడిపోయింది, పైన తేలి ఉంటుందా లోపలికి వెళ్ళిపోయి ఉంటుందా? పడిన వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు లోపల పడిపోయింది, ఆ లోపలికి వెళ్ళిపోయింది, మునిగిపోయింది. అప్పుడు ఈ సమయంలోనే ఆ వ్యక్తి, అయ్యా నా ఏలినవాడా, అది ఎరవ తెచ్చింది, అది మంది కాదు, అది నాది కాదు, బయట మళ్ళా తెచ్చిస్తామని తెచ్చాను, కానీ ఇప్పుడు అది ఇక వాళ్ళకి నేనేం సమాధానం చెప్పేదని చెప్పి ఆ వ్యక్తి ఆక్రందనగా ఆ యొక్క దైవజనుని దగ్గర చెప్పడం జరిగింది. అప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే కొమ్మ ఒకటి నరికి ఆ పడిన స్థలంలో వేశాడు. ఆ కొమ్మ, ప్రిమైన వాళ్ళ, మీరు రాసుకున్నట్లు, మీరు విన్నట్లు, ఆ కొమ్మ యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. హల్లెలూయా. ఎట్లా యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అని నేను చెప్తున్నానంటే యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు యెషయాకు ఎలాంటి పేరు ఉందో తెలుసా? మీరుగా ఒకవేళ బైబిల్లో చదవగలిగిన వారైతే ఈ విధంగా బైబిల్లో చెప్పబడుతుంది, యెషయాను ముద్దు నుండి చిగురు పుడుతుందంట, దాని యొక్క వేరు నుండి అంకురం ఎదిగి ఫలిస్తుందంట. చూడండి, యెషయా 11వ అధ్యాయం 1వ వాక్యం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వాక్యం, పేజ్ నంబర్ 577, ఓల్డ్ టెస్టమెంట్. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, చిగురు పుట్టును, వాని వేరుల నుండి వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. హల్లెలూయా. ఈ యెషయా ముద్దు నుండి చిగురు పుడతాది అన్నది, ఈ చిగురు ఎవరో కాదు, ఇది యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఈ చిగురు ఎవరో కాదు, ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అవును ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే ఆయన మన కొరకు వచ్చాడు. బైబుల్ గ్రంథంలో కూడా అనేక చోట్ల గమనిస్తే ఆకైనా కొమ్మైనా రెమ్మైనా ఇది దేవునికి సాదృశ్యం. మీకు తెలుసు కదా, ఇస్రాయేళ్ళు ప్రయాణమై మారా అనేటువంటి స్థలానికి వచ్చారు. వాళ్ళు ఎక్కడికి వచ్చారు చెప్పండి? మారా అనేటువంటి స్థలానికి వచ్చారు. మారా అనే స్థలంలో గమనిస్తే నీళ్ళు ఎలాంటిదంటే, చెప్పండి, నీళ్ళు ఎలాంటిది? చాలా తీయని నీళ్ళు. అవునా? కాదు. ఇంకేంటి? ఆ నీళ్ళు చాలా చేదు. చాలా చేదుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులందరూ మొరపెట్టారు, ఓ దైవజనుడా, ఓ మోషే, ఈ నీళ్లు తాగలేకపోతున్నాం, ఇది పరమ చేదుగా ఉంది, మాకు అసహ్యంగా ఉంది, దాహం తీరటం లేదు, కడుపు నిండట్లేదు, ఇక అసహ్యం వేస్తూ ఉంది, మాకు నీళ్లు కావాలన్నప్పుడు మోషే దేవుని చూసి మొరపెట్టాడు. ఓ దేవా, ఇంతమందికి నీళ్లు నేను ఎక్కడి నుండి తెచ్చేది అరణ్యంలో? ఓ దేవా, నేను ఏం చేసేదని చెప్పి మోషే దేవుని బతిమలాడాడు. అప్పుడు మోషేకు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో నీకు ఒక కొమ్మ చూపిస్తాను చూడు, ఆ కొమ్మ నరికి ఏం చెయ్యి,
నీళ్ళవి. చూడండి, ఈ మాట నేను సొంతంగా చెప్పే మాట కాదు, బైబుల్లో నుండి చూపిస్తాను. నిర్గమకాండం 15వ అధ్యాయానికి మీ బైబుల్గా ఒకసారి తిరగేయగలిగితే ఈ విధంగా రాయబడి ఉంది. చూడండి, 24, 25 వాక్యాలు చదువుతారు, విందాం. పేజ్ నంబర్ 58. ప్రజలు మేము ఏమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టగా అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. హల్లెలూయా. ఓ చెట్టును చూపినట్లు రాయబడింది, చెట్టు అంతా వేయలేదు, ఒక కొమ్మను తీశాడు. ఒక కొమ్మను నరికి ఏం చేశాడంటే ఆ నీళ్ళల్లో వేశాడు. ఆ కొమ్మ ఏం చేసిందంటే ఆ చేదు నీళ్లను ప్రిమినొల్లరా మధురంగా మార్చింది, చేదు నీళ్లను తీయటి నీళ్లుగా మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పాటలో ఈ విధంగా ఉంది, మధురముగా మార్చి వేసెను ప్రియుడు మారను, రోగమంతా బాగు చేసి సౌఖ్యమే చేరే. మధురముగా మార్చి వేసెను ప్రియుడు మారను, రోగమంతా బాగు చేసి సౌఖ్యమిచిరి. ఈ ఎడారిలో ఉంచిపోక పరుగిడన నిత్య జీవము కలదు నాకు ఈ దారిలో యాత్ర చేయుదును, నే యాత్ర చేయుచున్నాను స్వర్గకనాను చేర్చినేను, యాత్ర చేయుచున్నాను స్వర్గకనాను చేర్చినేను, యాత్ర చేయుచున్నాను. మధురముగా మార్చి వేసెను ప్రియుడు మారను, రోగమంతా బాగు చేసి సౌఖ్యమిచిరి. మధురముగా మార్చి వేసెను ప్రియుడు మారను, రోగమంతా బాగు చేసి సౌఖ్యమిచిరి. ఆమేన్. క్షీణింపక పరుగిడ మా మధురాన్ని మీరే కదనైనా, మా చేదంతా తొలగించిన వాడు నువ్వే, మాకు మధురాన్ని ఇచ్చేవాడు నువ్వు, చేదే కనుభవాలని కొట్టువేయబడని గాక. యాత్ర చేయుచున్నాను స్వర్గకనాను చూచి నేను, యాత్ర చేయుచున్నాను స్వర్గకనాను చూచి నేను, యాత్ర చేయుచున్నాను స్వర్గకనాను చూచి నేను, యాత్ర చేయుచున్నాను. హల్లెలూయా. అప్పుడు మోషేకు ఆ చెట్టు చూపించాడు, ఇదిగో మోషే ఇప్పుడు ఆ నీళ్ళల్లో, ఆ చేదు నీళ్ళల్లో, ఆ నీళ్ళల్లో ఇప్పుడు అది చాలా పరమ చేదుగా ఉంది,
కానీ నువ్వు ఏం చేయి తెలుసా, ఇదిగో ఆ చెట్టు కొమ్మ ఒకటి నరికి నువ్వు ఆ నీళ్ళలో వెయ్యి అన్నప్పుడు మోషే ఏం చేశాడంటే ఆ చెట్టు యొక్క కొమ్మ నరికి ఆ కొమ్మను లేదా ఆ రెమ్మను నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్లు మధురంగా మారింది. ప్రిమనలరా, సేమ్ ఇదే జరిగింది ఆ రోజు దైవజనుడైన ఎలీషా కాలంలో. ఆ కొమ్మ నరికి ఎప్పుడైతే ఆ గొడ్డలి పడిన స్థలంలో వేసిన వెంటనే అట్టడుగులో ఉండిపోయినటువంటి ఆ గొడ్డలి పైకి తేలింది. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకాస్త బిగ్గరగా చెప్పండి, ఇంకాస్త హుషారుగా చెప్పండి. ఉన్నట్లున్న గొడ్డలి షడన్గా పైకి తేలింది. అప్పుడు దైవజనుడు చెప్పాడు, ఇదిగో నువ్వు పోగొట్టుకున్నావు కదా, ఇదిగో అందుకో అని చెప్పిన వెంటనే ఆ పనివాడు ఏం చేశాడంటే ఆ గొడ్డల్ని పైకి ఎందుకు ఎత్తుకున్నాడు, దాన్ని పైకి అందుకున్నాడు. ప్రిమనోళ్ళ చూసారా, పోగొట్టుకున్నాడు కానీ తిరిగి పొందుకున్నాడు. నీ జీవితంలో కూడా ఈ సంవత్సరంలో నువ్వు ఎన్నో కార్యాలు పోగొట్టుకుని ఉండొచ్చు, ఈ సంవత్సరంలో ఎన్నో నువ్వు చేజేతలారా నువ్వు కోల్పోయి ఉండవచ్చు, కానీ ఈరోజు దేవుని బిడ్డ నువ్వు పోగొట్టుకున్న దాన్ని పొందుకోవాలని ప్రేమగల దేవుడు నిన్ను నన్ను దేవుని ఆలయంలో నిలిపారు. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఈరోజు ఈ టైంలో బార్ల వెంబడి పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, ఈరోజు ఈ టైంలో సినిమా హాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఈ సమయంలో ఎంతోమంది ఉల్లాస స్థలాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది బార్లలో రెస్టారెంట్లో ఎన్నెన్నో స్థలాల్లో వాళ్ళ యొక్క హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవడానికి జరుపుకోవడానికి కొత్త సంవత్సరాన్ని పలాను స్థలం నుండి ఆరంభించుకోవాలనుకుంటూ ఎంతోమంది ఎన్నెన్నో స్థలాలకు వెళ్ళిపోయారు. కానీ దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడంటే తన పాద సన్నిధిలో నిలిపాడు. దేవుని బిడ్డ, ఎంతోమంది ఈరోజు హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఈరోజు ఎంతోమంది గమనిస్తే డ్యూటీలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, ఈరోజు ఎంతోమంది ఈ టైంలో వాళ్ళు పని స్థలంలో కనబడుతున్నారు, ఎంతోమంది తమ కడుపాత్రం కొరకు ఉన్నారు, ఎంతోమంది ఈ సమయంలో ప్రయాణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను ఎక్కడ పెట్టాడు చెప్పండి, ఎక్కడ పెట్టాడు? దేవుని మందిరంలో. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల దేవుని బిడ్డలారా, మనం ఓ తీర్మానం చేసుకుందామా. మన ముందు మరి కొంతసేపు మాత్రం, కొన్ని నిమిషాలు మాత్రం రాబోయేటువంటి కొత్త ఏడాదికి, 2019 ఇంకొంచెం సమయం మాత్రం మిగిలింది. తీర్మానాలు చేసుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం. దేవుడు ఎందుకో ఈ మాట చెప్పమన్నాడు. నేను వేరే వాక్యం చెప్పాలని చెప్పి దేవుని దగ్గర నేను ప్రిపేర్ అయినప్పుడు దేవుడు చెప్పాడు, ఇది చెప్పమన్నాడు. అవును, గొడ్డలి దేవుని వాక్యం, గొడ్డలి పోగొట్టుకున్న వ్యక్తి మనం. ఆ గొడ్డలి ఊడి పడిపోయింది అంటే పోగొట్టుకొనబడింది, అంటే కనబడకుండా పోయింది. అంతేకాదు పోగొట్టుకున్న స్థలం మనకు తెలుసు, నువ్వు ఎక్కడ ఏది పోగొట్టుకున్నావో నీకు తెలుసు. అంతేకాదు దైవజనుడు అక్కడ ఉన్నాడు, దైవజనుడు ఉన్న స్థలంలో ఏ కొరత ఉండదు. అంతేకాదు నీళ్లు పాపలోకం, అంతేకాదు ఆ కొమ్మ యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఆ కొమ్మ ఉండి వేయటం వలన అది గొడ్డలి తేలింది. దేవుని బిడ్డలారా, అందరూ పెద్ద మొక్కలు వేసుకుంటాం. మనల్ను ఈ సంవత్సరం దాటి వెళ్ళిపోబోతుంది, అందరూ పెద్ద మొక్కలు వేసుకుందాం. దేవా, నా జీవితంలో నేను పోగొట్టుకున్నది నిజమే నాయన, పోగొట్టుకున్న దాన్ని నేను ఇక అది రాదు నాకు అనుకుని నేను సైలెంట్ అయిపోయాను. కానీ నాయన, నాకు ఇప్పుడు పొందాలని ఆశగా అనిపిస్తుంది నాయన. దేవా, నా జీవితం పట్ల నీకున్న అనాది ప్రణాళిక, నా బ్రతుకు పట్ల నీకున్న నిత్య సంకల్పం గొప్పదిగా మార్చండి నాయన. దేవా, నన్ను కనికరించు. దేవా, నీ యొక్క సన్నిధిని నాకు దయచేశావు. ఎంతోమంది ఎన్నో స్థలాల్లో ఉన్నారు, కానీ నేను నీ పాద సన్నిధిలో ఉన్నాను నాయన, నీ మందిర ఆవరణంలో ఉన్నాను, దైవ జనుల మధ్యలో, దేవుని యొక్క దూతల సమక్షంలో, పరలోక సైన్యం సముఖంలో నేనుండే అదృష్టం నాకు ఇచ్చావు నాయన.
దేవా నేను దాటి వచ్చిన మార్గాలన్నీ ఒకసారి తిరిగి చూస్తున్నాను. దేవా నేను పోగొట్టుకొని ఆ పనివాడు ఎట్లా అయ్యో పోగొట్టుకున్నానే నేటి పరితపించేటట్టు నేను పరితపిస్తున్నాను. నాకు నీ కరుణను చూపించవా. ఇప్పుడు తీర్మానాలు చేసుకునే వాళ్లకు ఇది మంచి సమయం, మంచి సమయం, వెరీ వెరీ ప్రశస్తమైన సమయం, ప్రాముఖ్యమైన సమయంలో మనం ఉన్నాం. మౌనంగా ఉండొద్దు. నీ ఆర్తధ్వని దేవునికి వినబడాలా, నీ నిట్టూర్పు నీ మొర దేవుని పాదాల దగ్గర చేరాలా. నువ్వు ఏ మార్గాల్లోనూ వచ్చావు దాని గురించి ఇప్పుడు వర్రీ కావద్దు. ఇప్పుడు దేవుడు నిన్ను ఏ మార్గంలో నడిపించబాలనుకున్నాడో ఆ మార్గంలో నిన్ను నడిపించబడడానికి నువ్వు దేవుని దగ్గర కృప పొందే సమయం, దేవుని దగ్గర కృప పొందే సమయం. సాతానుడు నువ్వు పోగొట్టుకున్నది పోగొట్టుకున్నట్టే ఉండాలని సైతాను కోరిక, కానీ దేవుని బిడ్డ నువ్వు పోగొట్టుకున్నట్లు ఉండడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు పోగొట్టుకున్న దాన్ని పొందుకోవాలని దేవుడు నీ యొక్క జీవితాన్ని మేల్కొల్పుతున్నాడు. అందువల్ల దేవా నన్ను కనికరించు నాయన, నేను నా జీవితంలో రాబోయే రోజుల్లో నేను ఇలా ఉండను నాయన, నిర్లక్ష్యంగా ఉండను నాయన, అశ్రద్ధగా ఉండను నాయనా. నేను ప్రభువా నా జీవితంలో నేను ప్రభువా నేను మౌనంగా ఉండను నాయన, నిన్ను గోజారుతాను, నాకు సహాయం చేయండి ప్రభువా అని చెప్పి అందరం అడుగుదాం, అందరం అడుగుదాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం నాయన. ఇప్పుడు దేవుని కృప పొందే సమయం ఇది, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకునే సమయం, అందరి యొక్క తీర్మానాలు గణపరిచే సమయం ఇది, దేవుడు అందరినీ హానర్ చేసే సమయం ఇది, దేవుడు నీ తీర్మానాన్ని స్వీకరించే సమయం ఇది. ఎవ్వరు కూడా బయట అటు ఇటు ఉండకుండా దేవుని పాదాల దగ్గర మోకరించి స్థిరము వంచి దేవా నీ యొక్క కృపను నేను కోరుకునే వాణ్ణిగా మార్చండి, నీ కృపను పొందుకునే దానిగా నన్ను మార్చండి నాయన. దేవా నేను జరిగిపోయిన దాని గురించి ఇక ఏ మాత్రం ఆలోచించకుండా ఇక జరగవలసిన దాని గురించి నేను అయ్యా నేను ప్రభు అలర్ట్ అవ్వడానికి సహాయం చేయండి. ప్రభువా నీ కృప నాకు దయచేయండి నాయనా, నీ కనికరం నా మీద నిలపండి నాయనా, నాయనా నన్ను నువ్వు దాటిపోవద్దు నాయనా, నన్ను విడిచి నువ్వు వెళ్ళిపోవద్దు నాయనా. దేవుని దగ్గర అడుగుదా, దేవుని దగ్గర అడుగుదా. వినండి వినండి వినండి, మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉన్నది. అందరి దగ్గర దేవుని తీర్మానాన్ని ఎదురు చూస్తున్నాడు. మౌనంగా ఉండొద్దు. సాతానుడు నీకు నిద్రను రప్పించాలని చూస్తున్నాడు. సాతానుడు నీలో అవిశ్వాసాన్ని తేవాలని చూస్తున్నాడు. అపనమ్మకాన్ని నీలో పెట్టాలని సాతానుడు చూస్తున్నాడు. ఎవరు ఈ టైంలో మౌనంగా ఉండొద్దు. సాతానా నా దేవుడు నా మధ్యలో ఉన్నాడు, నా జీవితంలో నేను పోగొట్టుకున్నదని నాకు ఇవ్వడానికి దేవుడు వచ్చినాడని సాతానుని గర్దించండి, నోరు తెరవండి. దేవుడు మీ మాట వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీ మందిర ఆలయంలో, నీ మందిర యొక్క ప్రాంగణంలో, నీ మందిర ఆలయంలో నీ బిడలమైన మేమందరం నాయన నిన్ను ఎలుగుతున్నా, నిన్ను మొరపెడుతున్నాము నాయన, నీ యొక్క సన్నిధిలో నాయన వేచి ఉన్నా. సాతానుడు మేము పోగొట్టుకున్న కార్యాలను నాయన ఇక మాకు రాదు అని ఇక మేము పొందలేమని చెప్పి మాలో అవిశ్వాసాలు అనేకం తెచ్చాడు. కానీ దేవా నువ్వు కనికరంగా మా ఎడలో ఉన్నావు నాయన, కొత్త సంవత్సరాన్ని మా ముందు నిలిపి ఉన్నారే, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. వినండి, ఇంకా 4 నిమిషాలు మాత్రమే మన ముందున్నది, మర్చిపోవద్దు. ఇంకా 4 నిమిషాల్లో నీవు నేను కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు. దేవుని బిడ్డ నువ్వు నోరు తెరువు, దేవుని బిడ్డ నువ్వు దేవుని దగ్గర ప్రభువాని పిలువు. ఆయన నీ మొర విని నీకు సహాయం చేయడానికి విచ్చేస్తున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంంక్ యూ జీసస్. లీడ బోకడ సన కడ బౌ ఇది కడ తీడ బోకడ ఇది కడ బౌ హదరి కడ బౌ ఇది కడ సదరి కడ బౌ తీ కడ. దేవా నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని
నీ సన్నిధిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని మా బిడ్డలందరూ చవిచూచినట్లు దేవా, ఈ సంవత్సరం మమ్మను దాటిపోవడానికి ముందే నీ అపార కృప సియోనులో నుండి మమ్మను కరుణించండి, సియోనులో నుండి మీరు మమ్మను ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రం. వినండి, ఇంకా 3 నిమిషాలు మాత్రమే ఉంది మనం కొత్త సంవత్సరంలో ఎంటర్ అవ్వడానికి. ఓన్లీ 3 మినిట్స్ మోర్, 3 నిమిషాల్లో మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నా. దేవా దేవా, నీ యొక్క కృప వలన మా ఆయుష్కాలంలో మా బ్రతుకు దినములలో ఫాదర్ మాకు ఏది తక్కువ చేయలేదే. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. దేవా, సంవత్సర కాలమంతా కరువే లేకుండా కాపాడావు. దేవా, నష్ట సమయాలలో, వ్యాధి సమయాలలో, పోరాట సమయాలలో మమ్మల్ని చెయ్యి పట్టుకున్నారే. వినండి, ఇంకా 2 నిమిషాలు మాత్రమే ఉంది మనం కొత్త సంవత్సరాలు అడుగు పెట్టడానికి. ఓన్లీ 2 మినిట్స్ మోర్, 2 నిమిషాల్లో దేవుని బిడ్డ నీవు నన్ను కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు. మౌనంగా ఉండవద్దు, దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, మీ స్తుతి, మీ యొక్క ప్రభువా స్తోత్రం మా యొక్క నోట ఉండని నాయనా, నిన్ను స్తుతిస్తూ కొత్త సంవత్సరంలో మేము అడుగు పెడతాం నాయనా. దేవా, నిన్ను మహిమపరిచి నాయనా, నిన్ను కొనియాడి మేము కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి సహాయం చేయండి. దేవా దేవా, నీ కనికరం, దేవా నీ దయ, దేవా నీ కృప, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. వినండి, ఇంకా 1 నిమిషం మాత్రం ఉంది. ఓన్లీ 1 మినిట్ మోర్, నువ్వు దేవుని యొక్క కొత్త సంవత్సరాలు అడుగు పెట్టడానికి ఇక 1 నిమిషం ఉంది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీజ, థ్యాంక్ యూ జీజ. నాయనా, మా బిడ్డలు మేమందరము నాయనా సియోను దగ్గర దిక్కునున్న సియోను పర్వతం వైపు మా కన్నులు ఎత్తుచున్నా, మా చేతులు ఎత్తుతున్నా. దేవా, నీవే మాకు సహాయకుడు, దేవా నీవే మా సహాయకుడు, దేవా దేవా. శణర మఖడ ఇది కదొక్కది కదవ ఇది నమశ్యతుని కదొక్కది కద. వినండి, కొత్త సంవత్సరం అడుగు పెట్టేశా, కొత్త సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టావు, నేను అడుగు పెట్టా. దేవుని అభిషేకం సియోనుల నుండి మన మీదకి దిగి వస్తున్న సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. శవద కరవ తీన వంకర ఇది నమశ్యతుని కరవ తీన వంకర ఓరి బిడవద శరవద కరవ కరవ తీకర ఇది నమశ్యద కరవ తీన వంకర. దేవా, స్తోత్ర నాయనా, నీకు స్తుతి, నీకు కృతజ్ఞతలు, నీకు కృతజ్ఞతలు, నీకు కృతజ్ఞతలు. ఏసయ్యా, శబదబద కర తుడబ కర ఇది నవశ్వర కర తీకర ఇది నవశ్వర కర తీకర. హల్లెలూయా, శబదబద కర తుడ కర ఇది నవర కర వశ్వర కర తీకర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్ర నాయనా, స్తోత్ర నాయనా.